ప్రైసలాడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ అధ్యాయంలో చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషయ్య ఎలుబడిలో మూడవ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించను అతడు ఏలను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుషలేమునందు ఇరవై తొమ్మిది సంవత్సరములో ఏలను అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశను దానికి ఇస్రాయేలియలు నెహోస్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చిండిరి అతడు ఇస్రాయేలియల దేవుడైన ఎహోవాయందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైనవాడు ఒకడునూ లేడు అతడు ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొరుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జైము పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలయందేమి ప్రాకారములు గల పట్టణములయందేమీ అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు ఇస్రాయిల్ రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు అశూరు రాజైన షల్మానేసరు షౌమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేశాను మూడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అశూరియులు దాన్ని పట్టుకొనిరి హిజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన హోషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను తమ దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటినీ లోబడక అతిక్రమించి ఉండిరి అషూరు రాజు ఇస్రాయేలు వారిని అషూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదయ్యల పట్టణములలోను వారిని ఉంచెను రాజేన హిజ్కియా ఎలుబడిలో పద్నాలుగవ సంవత్సరమందు అష్యూరు రాజైన సన్హెరీబు యూధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకేషు పట్టణమందున్న అష్యూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయే నా మీద నీవు మోపిన దానిని నేను భరించుతునని వర్తమానము చేయగా అశ్యూరు రాజు యోధా హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించను కావున హిజ్కియా ఎహోబా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయో ఇచ్చెను మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్చూరు రాజునకిచ్చాను అంతటా అశ్యూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకేషు పట్టణము నుండి ఎరుషలేమనందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపాను వారు ఎరుశలేము మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎలియాకీమును శాస్త్రియగు శబ్నాయును రాజపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడు మహారాజైన అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఇలాగూ చెప్పవలెను నీవు నమ్ముకొని ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దానిమీద ఆనుకొనేలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యహోబాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే ఎరుషలేమందున ఈ బలిపీఠమున వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని ఎరుషలేము వారికిని ఇచ్చి ఇజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యహోబా కావున చిత్తగించి అశ్యూరు రాజైన నా వానితో పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడలా నేను వాటిని నీకిచ్చదను అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపత్య ఒకనిని నీవెలాగో ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే ఎహోవా సెలవు నందకయ్యే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి లేదు ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని ఎహోవా నాకు ఆజ్ఞ ఇచ్చను అనెను హిల్కియా కుమారుడైన ఎలియాకీము షబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా తమ మలమును తినున్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అశ్యూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మను విడిపింప శక్తివానికి చాలదు యహోవాను బట్టి మిమ్మను నమ్మించి యహోబా మనలను విడిపించును ఈ పట్టణము అష్యూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అష్యూరురాజు సెలవిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకొని నా యొద్కు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచూ తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మను తీసుకొని పోవుదును అచ్చట మీరు సుఖముగా నుందురు కావున యహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనములు దేవతలలో ఏదైనాను తమ దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించెనా హమాతు దేవతలు ఏమాయను అర్పాదు దేవతలు ఏమాయను సెపర్వయీము దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా యహోవా మా చేతిలో నుండి ఎరుశలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తమ దేశమును మా చేతులలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తరమియవద్దని రాజు సెలవిచ్చిండుట చేత జనులు ఎంత ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమియక ఊరకుండిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎలియాకీమును శాస్త్రీయకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పిరి రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనిపట్టా కట్టుకొని ఇహోబా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన ఎషియా యొద్దకు పంపాను వీరు గోనిపట్ట కట్టుకొని అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చినదిమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు జీవమగల దేవుని దీక్షించుటకాయ అశ్యూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీయు నీ దేవుడైన యహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్యూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము రాజైన హిజ్కియా సేవకులు యషియా యొద్దకు రాగా యషియా వారితో ఇట్లనిను మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి యహోవాసలు సెలవిచ్చినదేమనగా అశూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తిచేత అతన్ని చేయుదును అశూరు రాజు లాకేషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయిచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను అంతట కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చునని అశూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగు యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి ఎరోషలేమో అశూరు రాజు చేతికి అప్పగింపబడినదని నీ చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకము ఇదిగో అశ్వరు రాజుల సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు కానీ హారానువారు కానీ రిజేపులు కానీ తెలసారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా హమాతురాజు ఏమాయను రాజును సెపర్వయి ము హేనా ఇవ్వా అను పట్టణముల రాజులు ఏమైరి హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవా మందిరములోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కెరోపుల మధ్యను నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపము యహోవా కన్నులు తెరచి దృష్టించుము జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హేరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలము చేసిరి ಯಹೋವಾ ಮಾದೇವ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన ఎహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము అంతట ఆమోజు కుమారుడైన ఎషియా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపాను ఇస్రాయేలీయల దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా అష్యూరు రాజైన సన్హేరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఉన్నాను అతని గూచి యహోవా సెలవిచ్చు మాట ఏదనగా సియోను కుమార్ రి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది నిన్ను అపహాస్యము చేయుచున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవనిని తిరస్కరించుతివి ఎవనిని దూషించుతివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోచేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలుగ చేసి పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియూ నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను కనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించదను మరియు యషియా చెప్పినదేమనగా హిజ్కియా నీకు ఇదే సూచనయగును ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలుకోయుదురు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు యూధావంశములో తప్పించుకొని తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును శేషించువారు ఎరుషులేములో నుండి బయలుదేరుదురు తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుతురు సైన్యములకి అధిపతిగ యహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును కాబట్టి అశోరు రాజును గూచి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడమునైనా దానికి కనుపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే ఎహోవా వాకు నా నిమిత్తమును నా సేవకుడైన దావేదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుతును ఆ రాత్రియే దూత బయలుదేరి అశోరువారి దండుపేటలో చొచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతము చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి అశ్షూరు రాజైన సన్హేరి తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రిమ్మెలేకును షరేజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయను దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బహుగా గాక ఆమె